క్లాస్ పిల్లలు ఎక్సర్సైజ్ 8.3లో త్రీ లెక్క చూడండి. మీరు శ్రద్ధగా ఇని చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మీరు శ్రద్ధగా చెయ్యాలి, మీకు రావాలి. ఈ నెంబర్స్ ఏ స్థానంలో ఉన్నాయో తెలుసుకుంటే చాలు. ఈ నెంబర్స్ ఈజీగా వచ్చేస్తుంది లెక్క. 0 1స్ స్థానంలో ఉంది, 9 10స్ స్థానంలో ఉంది, 1 100 స్థానంలో ఉంది, 6 1000 స్థానంలో ఉంది, 0 10,000 స్థానంలో ఉంది, 10,000 స్థానంలో ఉంది, 8 1 lakh స్థానంలో ఉంది, లాక్స్ స్థానంలో ఉంది అంటే 8 lakhs అంటాం. 0 0 ఉంది కాబట్టి 6 1000s అంటాం, 100 అంటాం, 9 90 అంటాం. అర్థమైంది? 0నే కదా, 1 ఉందనుకో 91 అని అంటాం. అర్థమైంది? ఈ నెంబర్ని మనం విస్తరింపజేయాలి, ఎక్స్పాండెంట్ చేయాలి. చూడండి ఎక్స్పాండెంట్ ఎట్లా చేద్దాం. 8 ఇంటూ 1 lakh ప్లస్ 0 ఇంటూ 10,000 ప్లస్ 6 ఇంటూ 1,000 ప్లస్ 1 ఇంటూ 100 ప్లస్ 9 ఇంటూ 10 ప్లస్ 0 ఇంటూ 1 అంటే ఇది వన్స్ చెప్పాను కదా. 1స్ స్థానంలో ఉంది, 10స్ స్థానంలో ఉంది, 100 స్థానంలో ఉందని అలాగే వేసారు చూడండి. 1స్, 10స్, 100స్, 1000స్, 10,000స్, 1 lakh. అర్థమైందమ్మా? 1 lakh వేయాలి. ఎన్ని పదులు వేస్తే 1 lakh వస్తుంది? 5 టైమ్స్ 10 వేస్తే అప్పుడు 1 lakh వస్తుంది. 4 టైమ్స్ 10 వేస్తే అప్పుడు 10,000 వస్తుంది. 5 వచ్చింది చూసారా. ఇక్కడ 0 ఉంది కాబట్టి అంకి ఉంటే అట్లా వేస్తాం. 0 ఉంది కాబట్టి మనం వేయక్కర్లేదు. ఇది 1000 ఉంది, 1000ని ఎన్నిసార్లు వేస్తే 10 1000 అవుతుంది. 10 10s 100, 100 10s 1000 కదా. 3 టైమ్స్ వేస్తే నీకు 1000 వస్తుంది. 10 3 1000 అవుతుంది. 10స్ని 3 టైమ్స్ వేస్తే 1000 అవుతుంది. 2ని 10ని 2 టైమ్స్ వేస్తే 100 వస్తుంది. 10 10s 100 కదా. మల్టిప్లికేషన్ చెయ్యాలి, చేస్తే మీకు వస్తుంది అన్నమాట. 9 ఏ స్థానంలో ఉంది? 10స్ స్థానంలో ఉంది కాబట్టి ఒక్కసారే వేసాం. ఇక్కడ 0 ఉంది కాబట్టి మనం 1స్ స్థానంలో ఏం నెంబర్ లేదు, ఉంటే కనుక ఆ నెంబర్ వేసి 1స్ స్థానంలో ఉందని వేస్తాం. అర్థమైందా? 0 ఉంటే వేయక్కర్లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి నెంబర్ని. 8 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ 5 ప్లస్ 6 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ 3 ప్లస్ 1 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ 2 ప్లస్ 9 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ 1 లెక్క వచ్చేసిందమ్మా. ఇంతే సింపుల్గా వచ్చేస్తారా మీరు? 1స్ 10స్ 100స్ ఈ స్థానాల్లో ఈ నెంబర్స్ ఎంత నెంబర్ ఇచ్చినా సరే ఆ నెంబర్ ఏ స్థానంలో ఉందో కొనుక్కుని ఇట్లా వేసేసి 10స్ వేసుకుని చేసేసుకోవటమే ఈజీగా వస్తుంది. సెవెంత్ క్లాస్ పిల్లలు రాసుకోండి అమ్మా, నోట్స్లో రాసుకోండి.